ఇప్పుడు హీరోస్ పాడుతున్నారు ఈ మధ్య కాలంలో మీరు రాసిన పాటలు ఎక్కువగా ఇప్పుడు గురు మూవీకి వచ్చినప్పుడు వెంకటేష్ గారు కానీ పైసా వసూల్ బాలకృష్ణ గారు కానీ అలాగే జవాన్ రాశి ఖన్నా గారు కానీ హీరోయిన్ పాడింది అక్కడ. సో ఇలా రాసినప్పుడు మామూలుగా సింగర్స్కి అయితే ప్రాబ్లం ఉండదు సార్, కొన్ని వర్డ్స్ పలకడానికి కానీ వాళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ సంగీతం నేర్చుకుని ఉంటారు. సో మీరు రాసిన పాటలు వాళ్ళు కష్టపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఈ వర్డ్ కొంచెం మార్చండి అలా లేదా? మామూలుగానే తేలిగ్గా రాస్తాను నేను, అందరికీ అర్థమయ్యేలాగా అందరూ పాడుకునేలాగా. సో అక్కడ హ్యాపీ ఏంటంటే రాశి కన్నా రికార్డింగ్ అయినప్పుడు ఒక ఫోన్ కూడా రాలేదు నాకు, అంటే ఈ నోరు తిరగట్లేదండి ఇది మారుస్తారని కూడా ఎవరు అడగలేదు నన్ను. సో అంత సింపుల్గానే రాశాను. ఇది జవాన్లో బంగారు పాట అమ్మాయి పాడింది, రాశి కన్నా చాలా ప్రొఫెషనల్ సింగర్లో పాడింది. అలాగే గురువులు వెంకటేష్ గారిది కూడా అంతే సేమ్. నేను లిరిక్ రాస్తున్నప్పుడే సుధా కొంగర్ గారు చెప్పారు ఇది హీరో గారి చేతి పాడిద్దాం అనుకుంటున్నాను నేను. సో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఫస్టే రాయడం సింపుల్గానే రాశాను, మామూలుగానే సింపుల్గా రాస్తాను. సో వాళ్ళ పాటనే కొంచెం కేర్ తీసుకుంటాం. సో ఎలా వస్తాయి సార్ మీకు థాట్స్ జింగిడి జింగిడి ఇలాంటి వర్డ్స్? అసలు ఎలా అది అంటే నాకు అయినా కాదు, అది యాక్చువల్గా తమిళ్లో ఉన్నది ఆ సౌండింగ్. సో దాన్ని మందు పాటకు అన్వయించుకుంటూ యాక్చువల్ సుధా కొంగర్ గారికి ఏంటంటే డ్రింక్ చేయడం అలాంటి ఇష్టం ఉండదు ఆవిడకి, డ్రింక్ పబ్బులు ఆ టైప్ ఇష్టం ఉండదు. అందుకని మందు తాగడంని నెగిటివ్గా చెప్తూనే ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది అందుకే దానికి ఉపోద్ఘాతం కొంత అక్కండి అని చెప్పేసి చెప్తారు, చెప్పించి అప్పుడు చెప్పాం పాట అందుకని. సో ఆవిడ ఆవిడ పద్ధతి ఆవిడ దాన్ని బట్టి వెళ్ళడం జరిగింది.